हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल एसवीआर स्टडी सर्किल। ओके, मैं चैनल की एवरते सब्सक्राइब चुस्क चूस्ो चैनल तक सब्सक्राइब चुस्को चूँ फ्रेंड्स। वचना अन्नी न्यूज पेपर्स एजुकेशनल अपडेट्स एंदो चूदा। सो मुख्य मैं चैनल इंका लाइक तक वीडियो ने लाइक चेयंडी, अदे विधा वीडियो ने यूजफुल अवरकी तक शेयर चेयंडी। अन्नी न्यूज पेपर्स मुख्यमंत्री अपडेट्स एंदो चूदा। सो पात जिल्लाल वारीगा प्रमोशन, सो కొత్త జిల్లాలతో అయితే 3500 పోస్టులు క్రియేట్ అయ్యే చేయాల్సి వస్తుందని చెప్పేసి పాత జిల్లాల ప్రకారమే చేస్తామని చెప్తున్నారు। సో ఈ పాత జిల్లాల ప్రకారం అంటే రిక్రూట్‌మెంట్ మాత్రమే కొత్త జిల్లాలతో 33 జిల్లాలు ఉన్నప్పటికీ 31 జిల్లా లెక్కలే ఉండే ఛాన్స్ అయితే ఉండడం జరుగుంది। ఇక ములుగు నారాయణపేట జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటి యూత్కు అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది గనక సో ఇంకా 31 జిల్లాల లేదంటే 33 జిల్లాల ప్రకారం రిక్రూట్‌మెంట్ చేస్తారనే దాన్ని చూడాల్సి ఉంటుంది। కొత్త జోనల్లకు రాష్ట్రపతి ఆమోదం వచ్చేకే జోనల్ మల్టీ జోనల్ పోస్టులకు సో భర్తీ చేసే అవకాశం ఉంటుంది। ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్రూప్ 2 లాంటి గ్రూప్ 2 లాంటి పోస్టులు ఉన్నప్పటికీ వాటికి ఏ విధంగా భర్తీ చేయాలి జోనల్ మల్టీ జోనల్ అని చెప్పేసి చాలా ప్రాబ్లం అయితే కావడం జరుగుతుంది। దీనికి సంబంధించి ఇంకా కొత్త జిల్లాల పాత జిల్లాల అని చూడాల్సింది। పోయినసారి అయితే మనకు పాత జిల్లాల ప్రకారం అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది। ఇక ఇప్పుడొచ్చే నోటిఫికేషన్స్ ఏ విధంగా వస్తాయనే దాని గురించి చూడాలి। ఇక మరొక అప్డేట్ ఏంటంటే మనకు పాత జిల్లాల వారీగానే ప్రమోషన్లు ఉంటూ మరొక న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది। ఇక రెగ్యులర్ రిక్రూట్మెంట్ మాత్రమే కొత్త జిల్లాలతో ఇప్పుడు జరిగే రిక్రూట్మెంట్ మాత్రమే కొత్త జిల్లాల ప్రకారం జరుగుతుంది। ఇంకా పాత అన్నీ ప్రమోషన్స్ ఏవైతే ఉన్నాయో పాత జిల్లాల ప్రకారమే చేస్తాము అని చెప్పేసి ఇక్కడ మరొకసారి అయితే న్యూస్ ఇవ్వడం జరిగింది। ఇంకా మరొక అప్డేట్ ఏంటంటే మనకు सो ग्रूप 1 नोटिफिकेशन इव्वाली अंटू मनकु बीजीवाईएम आंदोलन वेलुगु सो वेलुगु न्यूज़ पेपर लैते रावडं जरिगिंदी। इंका टीएसएसपी आफीस एदुरुगा सो बीजेपी नेतलु अयिते आंदोलन चेयडं जरिगिंदी। ग्रूप 1 नोटिफिकेशन विडुदल चेयाली अनि चेप्पेसि चाला चाला मंदि अयिते चूस्तुन्नारु। इंका 50,000 उद्योगाल प्रकटनलो भागंगा सो ग्रूप 2 उद्योगालु कूडा इव्वाली अनि चेप्पेसि इव्वडं जरिगिंदी। मोत्तं 2,00,000 जॉब्स भर्ती नोटिफिकेशन्लु उन्नप्पटिकी सो జాబ్లు 50,000 మాత్రమే చెప్తున్నారు। సో దీనికి సంబంధించి మ్యాటర్ కూడా ఇక్కడ ఉంది, మీరు పాస్ చేసుకొని అయితే చూసుకోవచ్చు। సో గ్రూప్ 1 నోటిఫికేషన్ సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేయాలని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది। ఇంకా మరొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే సో 20లోగా కొత్త విద్యా క్యాలెండర్ను తయారు చేయాలని చెప్పేసి మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు అయితే ఆదేశాలు చేయడం జరిగింది। ఈ విద్యా సంవత్సరానికి కొత్త క్యాలెండర్ను రూపొందించాలని సో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులతో ఆదేశించారు। వచ్చే నెల 1 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో సో మంగళవారం హైదరాబాద్లోని తన కార్యాలయంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగింది। దీనికి సంబంధించి ఆమె మాట్లాడుతూ ఈ నెల 25 నాటికి విద్యా సంవత్సరాలు ప్రారంభం కాబోతున్నాయి గనక సో ఉపాధ్యాయులు ప్రైవేట్ యాజమాన్యం పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండాలి అని చెప్పేసి జరిగింది। ఇంకా 9-10 ఇంటర్ డిగ్రీ ఇతర వృత్తి కోర్సులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి తరగతులు కూడా ప్రారంభం కాబోతున్నాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది। ఈ నెల 20లోగా ప్రభుత్వంలోనికి అందజేయాలని ఆదేశ ఈ దానికి సంబంధించి కార్యాచరణ అందజేయాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది। సో జిల్లాలను విద్యా సంవత్సరాల పూర్తి స్థాయి నివేదికలను కలెక్టర్ల ద్వారా రూపొందించాలని మధ్యాహ్న భోజనం సంబంధించినటువంటి ఇంకా వాటికి సంబంధించి పాతలు కూడా ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ పూర్తిగా ఇవ్వడం జరిగింది। మొత్తానికి అయితే మనకు నెక్స్ట్ మంత్ 1 నుంచి అయితే స్కూల్స్ కాలేజెస్ అన్నీ ఓపెన్ కావడం జరుగుతుంది। సో ఇంకా నెక్స్ట్ సింగర్ ఇన్లో ఖాళీల భర్తీ 2500 పోస్టులు ఉన్నప్పటికీ 650 పోస్టులు చూపించి వాటికి వేశారు అని చెప్పేసి సో వాటిపైన కూడా పోరాటం చేస్తున్నారు। ఇంకా నోటిఫికేషన్లో ఇంకా పెంచాలి అని చెప్పేసి కూడా ఇక్కడైతే వాళ్ళు డిమాండ్ చేయడం జరుగుతుంది। ఇంకా నెక్స్ట్ మనము కళాశాలలో ప్రిన్సిపల్ పోస్టులు భర్తీ కూడా చేయాలి అంటూ మనకు ఒక న్యూస్ అయితే చూడొచ్చు। సో ఇంటర్ విద్యా కమిషన్ ఏదైతే ఉందో కమిషనర్ విద్యా కార్యాలయం ఎదుట ఆందోళన అయితే చేయడం జరిగింది। ఇంకా ప్రిన్సిపల్కి సంబంధించి చేయాలని చెప్పేసి 183 కళాశాలలో ప్రిన్సిపల్స్ అనేది లేరు, వారికి సంబంధించి పదోన్నతుల ద్వారా వెళ్ళిపోయారు కాబట్టి సో వాటిని కూడా భర్తీ చేయాలి అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది। అండ్ నెక్స్ట్ పోస్టుల నోటిఫికేషన్ ఇవ్వాలి, విద్యామంత్రి ఆఫీస్ ముట్టడించిన ఉపాధ్యాయ భర్తలు। ఇంకా ఉపాధ్యాయుల వృత్తికి సంబంధించి పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 40,000 ఉద్యోగాలను ఉపాధ్యాయ ఉద్యోగాలను పోస్టులు తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని బీసీ సంక్షేమ శాఖ అధ్యక్షులు ఆర్ కృష్ణ అయితే డిమాండ్ చేశారు। ఇంకా టెట్ నిర్వహించాలని కోరుతూ మంగళవారం ఆయన నిరుద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో బషీర్బాగ్లోని ఇక్కడ ధర్నాను అయితే చేయడం జరిగింది। ఇంకా మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే మనకు పోలీస్ శాఖలో
పదోన్నతుల సందడి అంటూ మనకు న్యూస్ అయితే రావడం జరిగింది. సో ఏంటంటే 1995-1996 బ్యాచ్ ఎస్ఐలు మరే విధంగా సిఐలు అదేవిధంగా డిఎస్పీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి పదోన్నతులు ఇవ్వాలి అంటూ మార్గం అయితే సుగమమైందని చెప్పేసుకోవచ్చు. సో డిఎస్పీలకు అదనపు డిఎస్పీలుగా మరియు అదనపు డిఎస్పీలు నాన్ క్యాడర్ ఎస్పీలుగా పదోన్నతులు పొందే అవకాశం అయితే ఉంది. సో మొత్తానికైతే 1995-1996 బ్యాచ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు 1996లో 55 మంది, 1995లో 45 మంది, 13 మంది ఆర్మీ రిజర్వ్డ్ నుంచి సివిల్కి చేరిన సిఐలు ఎదురైతే ఉన్నారో వీళ్ళు చాలామంది పదోన్నతులు ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఈ నెలాఖరులోగా ఈ ప్రక్రియ పూర్తి చేసే అవకాశం అయితే ఉంది. సో దీంతో చూసుకున్నట్లయితే మనము పోలీసులతో పాటు పరిసర సిబ్బందిని కూడా మనకు సీనియారిటీని బట్టి వాళ్ళకు సంబంధించిన పదోన్నతులు కూడా చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక దీంతో కానిస్టేబుల్ స్థాయి నుంచి అర్హులైన వారికి కూడా పదోన్నతులు లభించే అవకాశం అయితే ఉంది. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వచ్చిన అన్ని న్యూస్ పేపర్స్ వంటి అప్డేట్స్. ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇష్టం ఉంటేనే బడికి రండి అంటూ మనకు మరొక న్యూస్ అయితే చూడొచ్చు. 9వ తరగతి నుంచి పీజీ వరకు ఆన్లైన్లో మొత్తం క్లాసులు అయితే బోధిస్తున్నప్పటికీ ఇంకా మీ ఇష్టం ఉంటేనే 9th నుంచి స్కూల్కి రావచ్చు అంటూ మనకు మరొక న్యూస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వచ్చిన అన్ని న్యూస్ పేపర్స్ వచ్చిన ముఖ్యమైన అప్డేట్స్. ఎవరైతే దీన్ని చదవాలనుకుంటున్నారో తప్పకుండా వీడియోని పాస్ చేసుకొని చదువుకోండి. సో ఇది మనకు ఈరోజు అప్డేట్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి విద్యా ఉద్యోగ సమాచారం మీకు నోటిఫికేషన్లో ఫాస్ట్గా అందుతుంది. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ ఏదైతే ఉందో అది మోటివేషన్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా ఎవరైతే యూస్ఫుల్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.